ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా పనిచేయలేకపోయినా భావితరాలకు ఉపయోగపడే విధంగా పనులను చేస్తారని మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నపూర్లో సింగరేణి నిధులతో నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని, పన్నూరులో కస్తూర్బా పాఠశాలను ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి మంత్రి ప్రారంభించారు. విద్యుత్ సరఫరాలో ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ ప్రభుత్వం పాఠశాలల్లో అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తలెత్తుకుని తిరిగేలా విద్యాభ్యాసం చేయాలని ఆయన సూచించారు. ఒక పాఠశాలలో, ఒక కళాశాలలో, ఒక పరిశ్రమలో 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం తప్పకుండా ఎవరు అన్నా అనకుండా చేస్తుంటారు. సంబంధించిన వారికి ఏదో విధంగా అందరు ఆశీర్వాదం ఇచ్చిన తరుణంలో వారికి మేలు చేసే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మరి అతి త్వరలోనే మీరు చెప్పిన 4 అంశాలను తొందరలోనే మీ పాఠశాలకు సంబంధించిన ఇవన్నీ కూడా సౌలభ్యం కల్పించే కార్యక్రమం చేస్తాం. మీ ఎంపీ గారు ఇప్పుడు యువకుడు, ఆయన కూడా ఈ పాఠశాలకు ఎంపీ నిధులు ఇచ్చి కొన్ని నిధులు ఏర్పాటు చేస్తామని చెప్పింది. వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మీ అందరికీ కూడా మంచి చదువు చెప్పేందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మీ అందరికీ చేస్తాం.